Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. ఆయన ఒకడు ఎక్కుతాడు, లారీ వేసుకొని బయలుదేరిండు. వారాహి అంట, వారాహి అని చెప్పేసేసి ఒక రథా ఒక రైలు ఒక రైలు పెట్టిలాగా ఉంది అది, దాన్ని వేసుకొని బయలుదేరాడు. బయలుదేరి నేను అది చేసేస్తా, ఇది చేసేస్తా, అది పీకేస్తా, ఇది పగలదెత్తనని అంటున్నాడు. ఏం చేస్తారండి? ఏం చేయలేరు. ఆల్రెడీ ఇదేంటండి, అసలు ప్రజలకు ఇవాళ జేబుల నుంచి కాదు, రాష్ట్రం వచ్చేసి ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇస్తుంటే నేను ఏదో కొత్తకు వచ్చి అది ఎత్తా ఇది ఎత్తా నేను పగలదీస్తానంటాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ కూడా మేము మొత్తాన్ని క్యాన్సిల్ చేసేస్తాం, మేము మళ్ళీ కొత్త ఎత్తామని చెప్పి నువ్వు దమ్ముండే, నువ్వు రాజకీయ నువ్వు ప్రకటించి రా ఎలక్షన్ రా, ప్రజలు ఏంటో వాళ్ళ విధానం ఏంటో నీకు చూపిస్తారు. ఇవాళ ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. ఆ పవన్ కళ్యాణ్ గారికి పాపం అనకూడదు కానీ పిచ్చి ముదిరిపోయింది. పిచ్చి ముదిరిపోయి ఆయన ఆ వాహనం ఎక్కేసేసి ఎగురుతున్నాడు. ఎగురుకుంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి గురించి కారు కూతలు కొత్తున్నాడు. అది పద్ధతి కాదండి. రాష్ట్రానికి నువ్వేం చేయగలవో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే మరి ఇవాళ ఆయన ఏంటి, ఆయన విధానం ఏంటో, ఆయన పద్ధతి ఏంటో, ఆయన ఏం చేయగలని చేతి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నువ్వేం చేయగలవో చెప్పుకోకుండా అది బాగాలేదు ఇది బాగాలేదు, దేశమేమో అనుగతి పాలైపోతుందన్న చంద్రబాబు నాయుడు గారు, మరి ఇవాళ నువ్వేం చేస్తావు నువ్వు క్లారిటీ చెప్పలేవు. శేషోడిని చేయనీయో శుభ్రంగా పరిపాలన చేసి అందిస్తున్నాడు. ఇంకా వాళ్ళకి మంచి సలహా చెప్పి ఇదిగో ఈ పథకాలు పెట్టండి, ఈ రకం చేయండి, మీరు అనుభవాలుగా అనువిజ్ఞులు కాబట్టి ఈ పథకాలు పెట్టండి, ఈ పథకాల ప్రకారం పరిపాలించిన సలహా ఇవ్వండి. మీరు చేయలేరు, శేషోడిని చేయనీయరు. చెడగొట్టాలి, రాష్ట్రాన్ని చెడగొట్టాలి, అది మీ యొక్క పట్టుదల. ఇదేంటండి, ఇది ఎక్కడుండండి? పేద ప్రజలు కనీసం ఇవాళ మన రాష్ట్రంలో పేదలు ఎంతమంది, ధనికులు ఎంతమంది అనేది లెక్కేసుకుంటే 300,000 మంది పేద ప్రజలు. పేదలకు సాయం చేస్తుంటే మీ ధనికులందరూ ఒకటైపోయి పేదలకు పేదలు బాగుపడకూడదు. మీ కోరికల్లా ఒక్కటే, పేదలు బాగుపడకూడదు, పేదలు పైకి రాకూడదు, వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేయకూడదు, వాళ్ళకి మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళకూడదు. వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమవుతుందని మీకు భయం. ఆ భయం పట్టుకొని మీరు ఇవాళ రకరకాల కుయుక్తులు పండుతున్నారు. ఎన్ని కుయుక్తులు పండినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి తీరతారు. మీరు ఎన్ని వేషాలు వేసినా సరే, ఎక్కడ తిరిగినా సరే, ఏ లారీ ఎక్కినా, ఏదెక్కి ఎక్కడ ప్రసంగాలు చేసినా, ఏ రథయాత్రలు చేసినా, ఏ గ్యారంటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాలు అంట. ఏంటండి అసలు వాళ్ళ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు, మళ్ళీ ప్రజల గురించి ప్రజలకు భవిష్యత్తు తీరుతారంట. ప్రజలకి ఒక భరోసా కల్పించినట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక విశ్వసనీయత నమ్మకం అంటే కలిగించినట్టు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ ఇంత ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఏ రోజైనా సరే ఇవాళ మీరు చెప్పగలరా? ఒక్కసారి అవకాశం ఇచ్చి నేను మీకు ఈ మేలు చేశాను, మీకు ఈ మేలు జరిగితేనే నాకు ఓటేయండి, మీరు నన్ను ఆదరించండి అన్న వ్యక్తి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? నీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 40 సంవత్సరాల అనుభవం ఉండి 75 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి నువ్వు నీ పరిపాలన చూసి ఓటేయమని అడిగే దమ్ము నీకు లేదు. ఎక్కడండి అసలు అసలు ఒక్కసారి ఒకే ఒక్కసారి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన చూసి మీ కుటుంబానికి మీకు మంచి జరిగితేనే నన్ను ఆదరించండి, మీ బిడ్డను ఆదరించండి అని చెప్పి అడుగుతున్న ఆయన ఎక్కడండి? మీరేమో రకరకాల ఆలోచనలతో పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేసేద్దామని చెప్పి కుయుక్తులతో ముందుకొచ్చి మాకు ఓటేంటంటే ఇవాళ జనాలు పిచ్చోళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పేద ప్రజలు పేదల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పేద ప్రజలు ఇవాళ నిజంగా రాష్ట్రం నిజంగానే పాడైపోయేది. ఇవాళ పేద ప్రజలందరూ కూడా కనీసం కూడా ఇళ్ళ స్థలాలు ఒకసారి ఆలోచించండి. ఎక్కడో మనవడు కార్పొరేట్ సంస్థలతో చక్కగా సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో టైఅప్ అయ్యి ఎల్ఎన్టీ వాళ్ళతో టైఅప్ అయ్యి టిడ్కో ఇల్లు తీసుకొచ్చారు. ఆ టిడ్కో ఇల్లు కూడా 5 ఇయర్స్లో పూర్తి చేయలేని పరిస్థితి నీది. 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే ఆ ఇల్లుని కనీసం కూడా ఒక్క ఆ టిడ్కో ఇల్లుని కూడా ఒక్క అపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేయలేని దుస్థితి నీది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు టిడ్కో ఇల్లు అంటారు, ఎక్కడ 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టారు. ఏదన్నా మన సొంత ఇల్లు ఉంటేనే, మన సొంత మోటార్ ఉంటేనే నీళ్ళు ఏదైనా ఆగిపోతే కనీసం ఎమ్మటిని వెళ్ళి రిపేర్ చేయించుకోలేని పరిస్థితి. ఆ పేద ప్రజలు 4వ స్టైల్లో 3వ స్టైల్లో ఉంటే వాళ్ళకి ఒక మోటార్ చెడిపోద్ది.
ఎవడన్నా బాగు చేసేవాడు ఉంటాడండి, అప్పటికప్పుడు వాళ్ళకి నీళ్లు కావాలి, వాళ్ళకి ఆయన అవకాశాలు ఉంటాయా? ఎన్ని బాధలు పడతారండి, రాష్ట్రంలో ఎంత ఖాళీ ప్లేసులు ఉన్నాయి, అన్ని ప్లేసులు కూడా ఏదైనా కొని ఏదైనా కింద ఇస్తే వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 32 లక్షల ఇల్లు ఇచ్చారు. ఇది చరిత్ర, నిజంగా చెప్పాలంటే రికార్డ్ అన్నమాట. దేశంలోనే, మన భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇవాళ ఇన్ని ఇళ్ల స్థలాలు ఇవాళ దాదాపుగా 32 లక్షలలో 18-20 లక్షల ఇళ్ళు పూర్తి అయిపోవచ్చినాయి. ఎక్కడ చూసినా కాలనీలు కళకళలాడుతున్నాయి. ఒక్క సెంటు ఇచ్చినా సరే వాళ్ళకి దేవాలయంతో సమానం. వాటిని ఏమన్నావు? సమాధులతో పోల్చావు. నీకు సమాధి, మరి సమాధి అంటే నీకు నిజంగా ప్రజలు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు 2024లో. ఇక నువ్వు ఈ ట్రిప్తో నువ్వు వెనకెళ్ళిపోవటమే కా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు రాజకీయ జీవితం లేదు. మాకు నువ్వంటే మాకు కోపమే లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలకు మంచి కోరే నాయకుడు కావాలి ప్రజలకి. నీ నాయకత్వంలో కానీ, నీ ముఖ్యమంత్రి పరిపాలన చేసే కాలంలో కానీ పేద ప్రజలు అనేవాడు ఎవడో బాగుపడలేదు. ఇవాళ 2 లక్షలు ఇల్లు ఇచ్చి సొంతకు పట్టాలు ఇచ్చి వాళ్ళకి పూర్తి హక్కు రిజిస్ట్రేషన్ చేయించి అప్పచెప్పిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అర్థమైందండి? ఇవాళ నీ హయాంలో నీ గవర్నమెంట్లో పెన్షన్లు ఎంత ఇచ్చారు మీరు చెప్పండి? మీ టీడీపీ గవర్నమెంట్లో ఎన్ని పెన్షన్లు ఇచ్చారు? అర్థమైందండి? మొత్తం లెక్క అయితే సుమారుగా 30 లక్షల పెన్షన్లు కూడా లేవు నీ గవర్నమెంట్లో. మరి ఇవాళ అసలు అంతకుముందు నీకు పెన్షన్, కొత్త పెన్షన్ ఇవ్వాలంటే అసలు వేరే వాడు ఆ ప్లేస్లో ఇవ్వడం చచ్చిపోవటమో, ఆడెక్కడో ఏదైనా అయిపోతేనే మళ్ళీ కొత్త పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన తర్వాత కులము లేదు, మతం లేదు, పార్టీ లేదు. అర్హుడు అయి ఉంటే చాలు, ఆ ఒక్కటే కావాలి. అర్హుడు అయి ఉంటే చాలు, అతనికి అన్ని పథకాలు వర్తిస్తున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో 60 లక్షలు దాటిపోయినాయి పెన్షన్లు. అసలు ఇది చరిత్ర అండి. ఏ దేశం, ఏ రాష్ట్రంనన్నా చూడండి, మీరు పరిశీలించుకోండి, రికార్డు తీసి చూడండి. 2 లక్షల పెన్షన్లు ఇవ్వటం అంటే మామూలు విషయమా? ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా మరి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరి ఇవాళ పేద ప్రజలందరూ కూడా ప్రతి తెల్లవారుజామునే 5 గంటలకి తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అండి. దేవుడు రకరకాల, ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ రకరకాల మతాలు ఉన్నప్పటికీ ఎవరి మతాన్ని వాళ్ళు నమ్ముకుంటారు. ఇవాళ పేద ప్రజలు నమ్ముకున్న దేవుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఇవాళ పేద ప్రజలు అసలు ఆయన ఒక కొడుకుని కింద భావిస్తున్నారు. సొంత కొడుకు కూడా నీకు నెలకు వచ్చేసి 500 కానీ కనీసం 1000 రూపాయలు కానీ ఇవ్వలేని పరిస్థితి. సొంత కొడుకులు కూడా, రక్తం పంచుకొని పుట్టిన కొడుకులు కూడా 500 కూడా ఇవ్వలేని పరిస్థితి. నెలకు వచ్చేసరికి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ ఖర్చులు కానీ, వాళ్ళ తింటాను కానీ ఇవాళ 3000 రూపాయలు పెన్షన్ చేసి విడతల వారిగా పెంచుకుంటూ ఇవాళ 2750 రూపాయలు పెన్షన్ అందించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసినట్లయితే మరి ఇవాళ ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు పాపం జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్నారు, మందులకు ఉపయోగించుకుంటున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. మరి వాళ్ళ చేయూత ఎన్ని పథకాలండి? 45 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 18,750 రూపాయలు. నిజంగా రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేం పెద్ద ఇది కాదండి. ఈ పథకాలన్నీ ఆపేసేసి ప్రజలందరికీ ఏ ఓటుకు వచ్చేసి 2000-3000 పడైతే ఆ ఎలక్షన్ 2 రోజులలో మళ్ళీ గెలిచి కూర్చుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. పేద ప్రజలకే ఓట్లు డబ్బులు ఇచ్చుకోవటం పెద్దది కాదు, వాళ్ళ మనసులను గెలుచుకోవాలి.